హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. సో ఆర్టికల్ ఇవాళ మంచి ఆర్టికల్ మనం చూడబోతున్నాం, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని, జిఎస్ పేపర్ 3. చాలా మంచి ఆర్టికల్. అయితే దాంట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ అండ్ గ్రాండ్ అనౌన్స్మెంట్. ఫస్ట్ జూన్ నుంచి యూపీఎస్సీ 2025కి న్యూ బ్యాచెస్ అనౌన్స్ చేస్తున్నాము. సో ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మీరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో భాగంగా వీఆర్ ఆల్సో గివింగ్ యూ ఎ సమ్మర్ కూల్ ఆఫర్, ఒక సూపర్బ్ సమ్మర్ కూల్ ఆఫర్. ఏంటది, మన 45,000 రూపీస్ కోర్స్ మీకు 30,000కి వస్తుంది. అండ్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇది చాలా ఇంపార్టెంట్, మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం ఈ కోర్సులో భాగంగా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ 30,000కి యాడ్ ఆన్ ఏంటి, మీకు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసుకోవచ్చు. ఒకేసారి పే చేయక్కర్లేదు, 30,000 కూడా 5,000 పర్ మంత్ చొప్పున మీరు పే చేసుకోవచ్చు. అండ్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అడిషనలీ 31 మే లోపు జాయిన్ అయిన వాళ్ళకే ఈ ఆఫర్ ఉంటుంది. ఇలాంటి ఆఫర్స్ రెగ్యులర్గా ఉండవు కాబట్టి 31 మే లోపు ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ ఎనీ టైమ్ ఆఫ్ యువర్ చాయిస్. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ వచ్చేసి రెన్యూ ది జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, దీని యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, అది రెన్యూ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. సో అండ్ యూపీఎస్సీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే దిస్ కమ్స్, ఇట్స్ అన్ ఓవర్లాపింగ్ ఇష్యూ, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా అడగొచ్చు, లేదా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఓన్లీ GS3లో కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన రూల్స్ ప్రకారం తీసుకోవచ్చు, లేదా ట్రేడ్ పరంగా తీసుకున్న GS3కి వస్తుంది, లేదా బైలేటరల్ రిలేషన్స్ పరంగా తీసుకుంటే GS2కి వస్తుంది. ఐఆమ్ ఆపరేటింగ్ ఇట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ GS3. ఇది GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హ్యాండిల్ చేస్తున్నాను. అండ్ క్వశ్చన్ కూడా మీకు ఆ ఫార్మాట్లోనే ఇవ్వడం జరుగుతుంది, మీరు ఆన్సర్ కూడా ఆ ఫార్మాట్లోనే రాయాల్సి ఉంటుంది. సో ఇదేంటి చూద్దాం ఒకసారి. ఆర్టికల్ రాసింది ఎవరు, మార్క్ లిన్స్కాట్. ఇది కూడా చూస్తూ ఉండండి, ఎవరు రాస్తున్నారు, వాళ్ళ స్టేచర్ ఏంటి, వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఏంటి అనేది కూడా చూస్తే మీకు ఆర్బీఐ గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లు, వరల్డ్ బ్యాంక్లో పనిచేసేవాళ్ళు, ఐఎంఎఫ్లో పనిచేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, అలాగే ఫారిన్ సెక్రటరీస్, పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు రాసిన ఆర్టికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, బికాజ్ దేర్ వ్యూ, దేర్ కనెక్షన్స్, దేర్ పర్స్పెక్టివ్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్. అండ్ రేపొద్దున మీరు ఆ లెవెల్లో సలహాలు సూచనలు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు హెల్ప్ అవుతుంది బాగా. సో ఆర్టికల్లోకి వెళ్దాము, చూడండి ఏం చెప్తున్నాడు. ఇన్ ద ప్యాంథియన్ ఆఫ్ అబ్స్క్యూర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టర్మినాలజీ, అబ్స్క్యూర్ అంటే సరిగ్గా అర్థం కానివి, ఇంటర్నేషనల్ ట్రేడ్ టర్మినాలజీలో మనకి ఒక జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లేదా GSP అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికంటూ ఒక స్పెషల్ స్పేస్ ఉంది అనే మీనింగ్ మనకు అక్కడ కనిపిస్తుంది. సో ప్యాంథియన్ అంటే గ్రూప్ అనమాట. సో ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి సంబంధించిన టెర్మినాలజీ అన్నింటిలోకి ఈ GSP లేదా జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అంటున్నారు. అసలు GSP అంటే ఏంటి చూడండి. GSP అంటే ఇట్ రిఫర్స్ టు అన్ అప్రోచ్ దట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై నియర్లీ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఫర్ రఫ్లీ ద లాస్ట్ హాఫ్ సెంచరీ టు ఆఫర్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎకనామిక్ రిఫార్మ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ త్రూ లోవర్ టారిఫ్స్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదండి, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, US ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ. సో ఈ డెవలప్డ్ కంట్రీ అయిన US డెవలపింగ్ కంట్రీ లాంటి ఇండియాకి సపోర్ట్ చేయడానికి, ఇన్సెంటివ్ చేయడానికి, మన లాంటి దేశాల్లో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం, మనకి సహాయం చేయడం కోసం ఈ డెవలప్డ్ కంట్రీస్ మనకి ఒక అవకాశాన్ని ఇస్తాయి. ఏంటది, లోవర్ టారిఫ్స్, టారిఫ్ తగ్గిస్తాయి. టారిఫ్ అంటే ఏంటి, సుంకాలు. భారతదేశం నుంచి ఏదన్నా అమెరికాకి మనం పంపిస్తే దాన్ని మనం ఎక్స్పోర్ట్ అంటాం, అది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇంపోర్ట్ అంటారు. ఆ ఇంపోర్ట్స్ పైన అమెరికా వేసే సుంకాన్ని ఇంపోర్ట్ డ్యూటీ అంటాం, లేదా దిగుమతి సుంకం అంటాం. సో జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో మనల్ని పెడితే వాళ్ళు ఐడెంటిఫై చేసిన కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పైన సుంకాలు అనేవి తగ్గిస్తారు. GSP అనేది, GSPలో మనం ఉంటే ఏమవుతుంది, మన భారతదేశం నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ పైన ఏమవుతాయి, సుంకాలు అనేవి తగ్గుతాయి, డ్యూటీలు అనేవి తగ్గుతాయి. దానివల్ల మన కంట్రీలో ఉన్న ఎక్స్పోర్ట్స్ బెనిఫిట్ అవుతాయి, ఆ కంట్రీలో ఈ వస్తువులు ఎవరైతే దిగుమతి చేసుకుంటున్నారో ఆ ఇంపోర్టర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది అనేది పాయింట్. ఈచ్ డెవలప్డ్ కంట్రీ హ్యాస్ కస్టమైజ్డ్ ఇట్స్ ఓన్ GSP ప్రోగ్రామ్. డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ ఓన్ GSP ప్రోగ్రామ్స్, అన్ని కంట్రీలు ఒకటే ఫాలో అవ్వట్లేదు, దే హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ GSP ప్రోగ్రామ్స్ టు ఐడెంటిఫై,
క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇట్ డీమ్స్ ఇంపార్టెంట్ ఇన్ ఎకనామిక్ రిఫార్మ్. సో ఏ రకంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆల్ దో ఆల్ ఎన్ష్యూర్ దట్ దెయిర్ ప్రోగ్రామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టు అవాయిడ్ హార్మ్ టు డొమెస్టిక్ ప్రొడక్షన్. సో విదేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ వల్ల వాళ్ళ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది దెబ్బతినకుండా చూసుకుంటూ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఫైనల్గా అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా, ఇది యుఎస్. ఇండియా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన అమెరికా ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించుకుంటుంది లేదా జీరో డ్యూటీ లేదా తక్కువ డ్యూటీ వేస్తుందని మనం మాట్లాడుకున్నాం. ఇండియాకి జిఎస్పి స్టేటస్ ఉంటాయి. సో ఇలా ఇండియా నుంచి లెట్స్ సే స్టీల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అమెరికా ఇండియా తక్కువ ప్రైస్కే స్టీల్ పంపించేస్తుందని అనుకుందాం. అమెరికా వాడేమో దాని మీద దిగుమతి సుంకం కూడా వేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అమెరికా స్టీల్ ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీకి హామ్ కలిగేలా అయితే వాళ్ళు చేయరు. సో డొమెస్టిక్ ఇండస్ట్రీకి హామ్ కలిగించకుండా, ఓకేనా, డొమెస్టిక్ ఇండస్ట్రీకి నష్టం కలగకుండా వాళ్ళకి అవసరాలు ఉండాలి, డొమెస్టిక్గా సప్లై ఎనఫ్ లేకపోవాలి. అలాంటి ఏరియాస్లో మన దగ్గర ఏమైనా వాళ్ళ అవసరాన్ని తీర్చే ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి వాళ్ళ నుంచి, సారీ, ఇండియా నుంచి అమెరికాకి వస్తే దాని మీద సుంకాలు తగ్గించడం కావచ్చు, తక్కువ టారిఫ్ వేయడం ద్వారా అమెరికా అటు తన ఓన్ ఇంపోర్టర్స్కి బెనిఫిట్ చేస్తుంది, ఇటువైపు ఇండియాలో ఉన్న ఎక్స్పోర్టర్కి కూడా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ యు హవ్ గాట్ ఇట్. మన దేశం నుంచి వెళ్ళే ప్రొడక్ట్ వల్ల అమెరికా డొమెస్టిక్ ఇండస్ట్రీ నష్టం అవుతుందంటే సపోర్ట్ చేయరు. అలా కాకుండా వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకుంటూ వాళ్ళ అవసరాలని తీర్చుకునే క్రమంలో డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే డెవలపింగ్ కంట్రీస్కి సపోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఎక్స్ అనే వస్తువు, ఒక వస్తువు లేదు, ఎక్స్ అనే వస్తువు లేదు. సో ఈ వస్తువు అనేది ఫ్రాన్స్లో ఉంది, ఇండియాలో కూడా ఉంది అనుకోండి. ఫ్రాన్స్ నుంచి అమెరికాకి ఆ వస్తువు వచ్చినప్పుడు మామూలుగా రెగ్యులర్ టారిఫ్స్ వేశారనుకోండి. ఇండియా నుంచి అదే వస్తువు అమెరికాకు వస్తే ఇండియా డెవలప్డ్ కంట్రీగా, డెవలపింగ్ కంట్రీగా ఒకవేళ అమెరికా భావించి ఇండియాకి జిఎస్పి స్టేటస్ ఇచ్చిందనుకోండి, అప్పుడు ఇండియా నుంచి వచ్చే వస్తువుపైన ఏమేస్తుంది, టారిఫ్ అనేది తగ్గిస్తుంది. దానివల్ల ఇండియాకి ఒక అడిషనల్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. దానివల్ల అమెరికన్ ఇంపోర్టర్స్కి తక్కువ ప్రైస్కి ఐటమ్ దొరుకుతుంది. రెండోది డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే డెవలపింగ్ కంట్రీకి ఒక చిన్న ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు, సో ఇండియాలో ఉన్న ఎక్స్పోర్ట్ మార్కెట్కి చిన్న బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఇది జిఎస్పి యొక్క ఓవరాల్ కథ. ఐ హోప్ యు గైస్ హవ్ గాట్ ఇట్. సో ఈ జిఎస్పి ప్రోగ్రామ్, అమెరికాలో ఉన్న జిఎస్పి ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దట్ ఇట్స్ ఆథరైజింగ్ లెజిస్లేషన్ పీరియాడికల్లీ ఎక్స్పైర్స్ అంటిల్ కాంగ్రెస్ సీస్ ఫిట్ టు రెన్యూ ది ప్రోగ్రామ్. ఈ జిఎస్పి అనే దానికి ఒక లెజిస్లేషన్ అనేది అవసరం. అంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాగా అమెరికన్ కాంగ్రెస్లో ఒక చట్టం చేస్తే కానీ జిఎస్పి అమల్లోకి రాదు. ఈ చట్టం అనేది ఎప్పటికప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అది పర్మనెంట్ లెజిస్లేషన్ కాదు. ఎప్పటికప్పుడు అది ఏమవుతుంది, ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది. సో న్యూ లెజిస్లేషన్ ఈజ్ నెవర్ అన్ ఈజీ ప్రపోజిషన్. కొత్త చట్టం ఇప్పుడు ఒకసారి ఎక్స్పైర్ అయిన తర్వాత కొత్త చట్టం రావడం అనేది మళ్ళీ వెంటనే ఈజీ కాదు. ఎందుకని, ఎస్పెషలీనే పోలరైజ్డ్ ఎన్వైరన్మెంట్, ఎందుకంటే ఉన్న రెండు పార్టీలు కూడా ఒక మాట మీద లేకపోతే చిరోధ్రువంగా విడిపోతే, పోలరైజ్డ్ అంటే చిరోధ్రువంగా విడిపోయే పరిస్థితులు ఉంటాయి, ఏకాభిప్రాయం అనేది లేకపోతే ఏమవుతుంది, అప్పుడు బైపార్టిసన్ లెజిస్లేషన్ అనేది ఒక హెర్క్యులేన్ టాస్క్గా మారిపోతుంది. హెర్క్యులేన్ అంటే వెరీ డిఫికల్ట్ టాస్క్గా మారిపోతుంది. బైపార్టిసన్ అంటే రెండు పార్టీల సపోర్ట్తో, రెండు పార్టీలు సపోర్ట్ ఇస్తే కానీ లెజిస్లేషన్ అవ్వడం అనేది కష్టం కాబట్టి, ఏకాభిప్రాయం లేకపోతే రిజల్ట్ రావడం అనేది కష్టమయ్యే పరిస్థితి. ఓకే, ఇప్పుడు అమెరికాలో జిఎస్పి స్టేటస్ అలా ఉంది. ద యుఎస్ ప్రోగ్రామ్ ఎక్స్పైర్డ్ ఇన్ 2020. ఇండియాకి జిఎస్పి స్టేటస్ ఇచ్చే ప్రోగ్రామ్ 2020లో ఎక్స్పైర్ అయిపోయింది, కానీ అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ రిమైన్స్ ఇన్ లింబో. లింబో అంటే త్రిశంకు స్వర్గం అంటాం చూడండి, అటు కాక ఇటు కాక సక్సెస్ కాకుండా అది గాల్లో వేలాడుతోంది, ఇప్పటికీ అది ఫుల్ఫిల్ అవ్వలేదు అని చెప్పి ఉంటున్నాను. అసలు అవన్నీ పక్కన పెడితే అసలు జిఎస్పి యొక్క రోల్ ఏంటి, ఆల్రెడీ మనం మాట్లాడాం మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. జిఎస్పి క్యాన్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ స్టేబుల్ మార్కెట్ యాక్సెస్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ దట్ అదర్వైజ్ స్ట్రగుల్ టు ట్యాప్ ఇన్ టు గ్లోబల్ ట్రేడ్ ఫ్లోస్. ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్కి ఒక మంచి మార్కెట్ యాక్సెస్ కలిగించే ఒక ప్రోగ్రామ్ ఇది. మార్కెట్ యాక్సెస్ అంటే అర్థం ఏంటి, ఈరోజు భారతదేశంలో ఒక మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఒక వస్తువుని తయారు చేస్తుంది, ఈ వస్తువుని ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం సేల్ చేయగలగాలి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ వస్తువుకి సపోర్ట్ ఉండాలి. డిమాండ్ ఉండడం ఒకటే సరిపోదు, డిమాండ్ ఉండొచ్చు కానీ ఆ మార్కెట్లో దీనిపైన విపరీతమైన టారిఫ్ వేస్తున్నారనుకోండి, మీరు 100 రూపాయలకైనా అమ్ముతున్నా అక్కడ 50% టారిఫ్ వేస్తే దాని ఫైనల్ ప్రైస్ 150 అయిపోతుంది. ఈ 150 అనేది అక్కడ మార్కెట్ రేట్లను తట్టుకోలేకపోయింది అనుకోండి, సేల్ అవ్వదు. సో ఎప్పుడైతే జిఎస్పి ఇస్తారో దీనిపైన వేసే టారిఫ్ సుంకం అనేది తగ్గుతుంది. సుంకం ఎప్పుడైతే తగ్గుతుందో
మన లాంటి దేశాల్లో ఉన్న ఈ ఆర్గనైజేషన్స్కి, చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ వీటన్నిటికీ వీళ్ళ ప్రొడక్ట్స్కి మార్కెట్ యాక్సెస్ లభించినట్టు ఉంటుంది. కొత్త మార్కెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, గ్లోబల్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఇట్ క్యాన్ బీ ఎస్పెషల్లీ వాల్యుబుల్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ ఉమెన్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ దస్ హెల్పింగ్ టు ఎంపవర్ దెమ్ బియాండ్ లిమిటెడ్ డొమెస్టిక్ మార్కెట్స్. దీనివల్ల ఏమవుతుంది, డొమెస్టిక్ మార్కెట్స్కి మించి ఈరోజు చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ వాళ్ళ మార్కెట్, వాళ్ళ ప్రొడక్ట్లు ఓన్లీ ఇండియాలోనే అమ్ముకోవాలంటే కొంత మార్కెట్ ఉంటుంది. అలా కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, లేదా అమెరికా లాంటి పెద్ద మార్కెట్లో అమ్మే అవకాశం లభించింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఎంపవర్ చేసినట్టుగా అవుతుందనే పాయింట్ చెప్తున్నారు. ఇంకా మోర్ రీసెంట్ అనాలిసిస్ సజెస్ట్ దట్ జిఎస్పీ ఇస్ వైటల్ ఇన్ ఆఫరింగ్ ఆల్టర్నేటివ్స్ టు చైనీస్ ఇంపోర్ట్స్ అండ్ ప్రొవైడింగ్ అన్ అడ్వాంటేజ్ టు సప్లయర్స్ ఇన్ ట్రస్టెడ్ డెవలపింగ్ కంట్రీ మార్కెట్స్. ఇది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకున్నప్పుడు, అమెరికాలో ఉన్న ఇంపోర్టర్స్ చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి కూడా జిఎస్పీ హెల్ప్ అవుతుంది. అమెరికా అనేది చైనాకి ఫ్రెండ్ కాదు, ఇండియా అనేది అమెరికాకి ఫ్రెండ్, చైనా అనేది అమెరికాకి ఫ్రెండ్ కాదు, ఇండియా మాత్రం అమెరికాకి ఫ్రెండ్ లాంటిది. సో చైనా బదులు నేను దాని బదులు ఐటమ్స్ ఏవో నేను ఇండియా నుండి తెప్పించుకుంటాను అని, అలాంటి ఐటమ్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేయడానికి చైనా అమెరికా ఎంకరేజ్ చేసింది అనుకోండి, మీరు చేయండి, నేను జిఎస్పీలో పెడతాను, మీకు తక్కువ ప్రైస్, తక్కువ టారిఫ్ వేస్తాను నేను అని చెప్పి ఇండియాని ఎంకరేజ్ చేస్తే, మేబీ వాళ్ళు జనరల్గా చైనా మీద డిపెండ్ అవుతూ తెచ్చుకునేవి ఇండియా నుండి తెప్పించుకునే అవకాశం అనేది అక్కడ లభిస్తుంది. అండ్ జిఎస్పీ క్రైటీరియా ప్రమోట్స్ రిఫార్మ్స్ ఆన్ లేబర్ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొడక్షన్. జిఎస్పీలో క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు క్రైటీరియా పెడతారు. క్రైటీరియా పెట్టినప్పుడు ఏ సెక్టార్ జిఎస్పీ కిందకు వస్తుంది, ఏ సెక్టార్ రాదు, ఏ కండిషన్స్ పెడితే వస్తారు, వాళ్ళు రూల్స్ పెడతారు. ఆ రూల్ మీరు జిఎస్పీ బెనిఫిట్స్ పొందాలి అంటే ఇండియాలో ఉన్న ఎక్స్పోర్టింగ్ ఎంటిటీస్ ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, ప్రాబబ్లీ ది మైట్ సే మీరు గ్రీన్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తే మేము జిఎస్పీలో పెడతాం అనొచ్చు. అప్పుడు ఏంటి, నువ్వు ఎన్వైరన్మెంట్కి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా నెగిటివ్ ఇంపాక్ట్ లేని ఐటమ్స్ ప్రొడక్షన్ పైన నువ్వు ఫోకస్ చేయొచ్చు, నీ టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ పైన మనం ఫోకస్ చేయడానికి ఆస్కారం అనేది కలుగుతుంది. అలాగే మన రిఫార్మ్స్, మన సిస్టంలో ఏమైనా లోపాలు ఉన్నా వాళ్ళు కండిషన్స్ పెట్టారనుకోండి, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కానీ మన ప్రొడక్ట్ వాళ్ళు కొనుగోలు చేయరు. సో ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఈ రిఫార్మ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 1990స్లో ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఏం చేసాము, వరల్డ్ బ్యాంక్కి, ఐఎంఎఫ్కి అప్పడిగాం. ఐఎంఎఫ్ వచ్చింది, హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది, కానీ ఏం చెప్పింది, నేను కొన్ని కండిషన్స్ పెడతాను, అది ఫుల్ఫిల్ చేయాలి అంది. ఆ ఫుల్ఫిల్ చేస్తే మీకు అప్ ఇస్తాను అని చెప్పింది. ఆ క్రమంలోనే మనం ఎల్పిజీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి ఐఎంఎఫ్ నుంచి హెల్ప్ కావాలి అంటే వీ హ్యావ్ టు అగ్రీ టు దోస్ కండిషన్స్. ఆ కండిషన్స్ అగ్రీ చేయడం వల్ల ఇండియాకి ఏమైనా నష్టం కలిగిందా, అవ్వలేదు, రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాం. అలాగే జిఎస్పీ యొక్క బెనిఫిట్స్ పొందాలి అంటే వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇండియన్ లేబర్ మార్కెట్లోనూ, ఇండియన్ ఎకనామిక్ ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్లోనూ రిఫార్మ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రకంగా కూడా ఇండియాకి దానివల్ల ప్లస్సే అవుతుంది, తప్పితే మైనస్ అవ్వదు అనేది ఆధర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ఆయన చెప్తున్నారు, ఐపీ రైట్స్ పరంగా కావచ్చు, వేరే పరంగా కావచ్చు, చాలా బెనిఫిట్స్ ఉంటాయని ఆయన అంటున్నారు. అలాగే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ టారిఫ్లు అనేవి తక్కువ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా అమెరికన్ కంపెనీస్కి బిల్స్ తగ్గుతాయి. అమెరికాలో కూడా మెజారిటీ కంపెనీస్ మీడియం అండ్ స్మాల్ సైజ్డ్ కంపెనీస్. సో ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఏమవుతుంది, బిల్ అనేది తగ్గుతుంది, ఖర్చు అనేది తగ్గుతుంది. ద కోలిషన్స్ ఆఫ్ సపోర్ట్ ఇన్ యుఎస్ ఆర్ డైవర్స్. ఇప్పుడు చూస్తే ఈ జిఎస్పీ సిస్టమ్కి అమెరికా నుంచి సపోర్ట్ ఉందా లేదా అంటే అమెరికా నుండి కూడా దీనికి సపోర్ట్ ఉంది. మీరు చూస్తే ఇక్కడ ఏమంటున్నారు, ఫ్లోరిడా మెంబర్స్ ఆఫ్ ద హౌస్, ఓకే, ఆ హౌస్లో బైపార్టిసన్ గ్రూప్ అంటే రెండు పార్టీలకి చెందిన మెంబర్స్తో కూడిన గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు, దేనికి, ఎక్స్ప్రెసింగ్ దేర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ జిఎస్పీ రెన్యువల్. జిఎస్పీ రెన్యువల్ చేయండి, ఇండియాతో ఎక్స్పైర్ అయిపోయింది, దానివల్ల మాకు బాగా బెనిఫిట్ అయ్యేది, ఇండియా నుంచి మాకు తక్కువ కాస్ట్కి ఇంపోర్ట్స్ వచ్చేవి, ఇప్పుడు ఆ బెనిఫిట్ మేము మిస్ అవుతున్నాము అని వాళ్ళేమో లెటర్ రాశారంట, హైలైటింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ సోర్సింగ్ అవే ఫ్రమ్ చైనా. చైనా నుంచి మాకు ఇంపోర్ట్ చేసుకోకుండా చక్కగా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడేమో మీరు జిఎస్పీ తీసేయడం వల్ల ఇబ్బంది పడుతుందని వాళ్ళు లెటర్ రాశారు. అండ్ లోవరింగ్ టారిఫ్ బిల్ ఫర్ ఫ్లోరిడాస్ కన్జ్యూమర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్. ఫ్లోరిడాలో కన్జ్యూమర్స్కి ఖర్చు తగ్గుతుంది, మ్యానుఫ్యాక్చరర్స్కి కూడా ఇంపోర్ట్ కాస్ట్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది, చైనాకి ఆల్టర్నేటివ్గా కూడా ఉపయోగపడుతుంది. సో కట్ డౌన్ అని చెప్పేసి జిఎస్పీ రెన్యూ చేయమని ఫ్లోరిడా గ్రూప్ వాళ్ళు అంటున్నారు. ఇంకా ఏమవుతుంది మనకి, ఈయన ఎరా ఫ్రెండ్ షోరింగ్ అండ్ నియర్ షోరింగ్. ఈ ఫ్రెండ్ షోరింగ్, నియర్ షోరింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్. ఇప్పుడు మీరు కొన్ని పదాలు వినుంటారు, అవుట్ షోరింగ్ అంటాము, ఆఫ్ షోరింగ్ అంటాము కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కంపెనీ ఉందమ్మా, అమెరికాలో ఉన్న కంపెనీకి కొన్ని సర్వీసెస్ కావాలి, ఆ సర్వీసెస్ అనేవి ఎక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీకి అప్పజెప్పారనుకోండి, అప్పుడు ఏం చేసినట్టు, అవుట్ సోర్స్ చేసినట్టు అంటాము, లేదా ఆఫ్ షోర్ చేసినట్టు అంటాం. అంటే మన దగ్గర కాకుండా మనకు కావాల్సిన పని వేరే
దేశంలో నుంచి చేయించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, దీని ఏమంటాం, ఆఫ్ షోరింగ్ అంటాం, బయట దేశం నుంచి సపోర్ట్ తీసుకుంటున్నామని. అయితే ఈ క్రమంలో ఫ్రంట్ షోరింగ్, నియర్ షోరింగ్ అనే పదాలు తీసుకొచ్చారు. ఫ్రంట్ షోరింగ్, నియర్ షోరింగ్ అంటే అర్థం ఏంటి, మనకు కావాల్సినవి మనం ఫ్రెండ్గా భావించే కంట్రీ నుంచి తెప్పించుకోవడం, అంటే బయటికి ఇచ్చేయడం అని కాదు, ఆ బయటికి ఇచ్చే కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ మన ఫ్రెండ్ అయి ఉండాలి. ఇప్పుడు అమెరికా తీసుకుంటే అమెరికాకి ఇండియా ఫ్రెండ్, చైనాకి ఇచ్చినా ఇండియాకి ఇచ్చినా ఒకటే, కానీ ఇండియాకి ఇస్తే ఏమవుతుంది, దాన్ని ఫ్రెండ్ షోరింగ్ అంటాం. ఎందుకంటే అది ఇండియాకి, ఇండియా అనేది అమెరికా, ఇండియాని అమెరికా ఫ్రెండ్గా భావిస్తుంది కాబట్టి. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇండియాకి ఇవ్వడం వల్ల అమెరికాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని, చైనాకి ఇవ్వకుండా ఇండియాకి ఆ ప్రాజెక్ట్స్ ఇవ్వడం వల్ల, లేకపోతే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అమెరికాకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చైనా మీద బాగా డిపెండెంట్ అయిపోయాం అనుకోండి, అమెరికా అనేది చైనా మీద బాగా డిపెండెంట్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైనా అమెరికాకి చైనాకి గొడవలు అయినప్పుడు చైనా దాన్ని స్ట్రాటజిక్గా వాడేసుకోవచ్చు, ఈ నా మీద డిపెండ్ అవుతున్నాడు, నేను సప్లై కట్ చేస్తే ఏం పిక్తాడో చూద్దాం. ట్రేడ్ని వాళ్ళు వెపనైజ్ చేయొచ్చు, అంటే ఇద్దరి మధ్య జరుగుతున్న ట్రేడ్ని వెపన్గా వాడుకొని చైనా అమెరికాని ముప్పుతిప్పలు పెట్టే అవకాశం అనేది ఉంది. రెండోది, చైనా యొక్క పాలసీ పైన అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ. చైనా వాడు సడన్గా పాలసీ మార్చేసినా అమెరికా వాళ్ళతో మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని సరిచేసేంత అవకాశాలు చాలా తక్కువ. అదే ఇండియా సడన్గా పాలసీ మార్చేసినా అమెరికా ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉన్న అవకాశం ఎక్కువ. ఎందుకంటే అమెరికా, ఇండియా అమెరికా మాట వింటది, కంప్లీట్గా అమెరికా చెప్పినట్టు చేసేస్తుందని కాదు, అట్లీస్ట్ వింటుంది, మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది, మన పాలసీని వాళ్ళకి అనుకూలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అమెరికాకి స్కోప్ ఉంది. అందుకని ఫ్రెండ్ షోరింగ్, నియర్ షోరింగ్ అంటే ఏంటి, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ తనకు కావాల్సిన పనులు తన దగ్గరలో ఉన్న మెక్సికో, ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో చేయించుకోవడం. సో ఈ రకంగా జిఎస్పీ అనేది ఒక ఎఫెక్టివ్ టూల్గా పనిచేస్తుంది ఇన్ పర్సూయింగ్ న్యూ సప్లై చైన్ ఆబ్జెక్టివ్స్. అంటే ప్రతిదానికి చైనా పైన డిపెండ్ అయ్యే పరిస్థితి కాకుండా మనకి కావాల్సిన వస్తువులు చైనా నుండి కాకుండా చైనాకి ఆల్టర్నేటివ్గా మనం భావించే మన ఫ్రెండ్ కంట్రీస్, మీరు ఇండియాలో మీరు మాకు ఈ వస్తువులు కావాలి, మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేసి మాకు పంపించండి, మేము తక్కువ టారిఫ్లో తీసుకుంటాము అని ఎంకరేజ్ చేయడం ద్వారా అటు ఇండియాకి ఎక్స్పోర్ట్స్ చేసే అవకాశం లభిస్తుంది, అటు అమెరికాకి కూడా చైనా మీద డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇది స్టోరీ. సర్ప్రైజింగ్లీ దెర్ ఇస్ ఈవెన్ స్ట్రాంగ్ బైపార్టిసన్ సపోర్ట్ ఫర్ స్టార్టింగ్ జిఎస్పీ టాక్స్ విత్ ఇండియా. సో జిఎస్పీ టాక్స్ ఇండియాతో మళ్ళీ మొదలు పెట్టాలని రెండు పార్టీల నుంచి సపోర్ట్ కూడా ఉందంట, మరి ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాలి. సో ఇది జిఎస్పీ యొక్క సిగ్నిఫికెన్స్. మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, అమెరికాలో ఉన్న ఇంపోర్టర్స్కి తక్కువ కాస్ట్లో వస్తాయి, ఇండియాలో ఎక్స్పోర్ట్స్కి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్కి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ మన ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, ఉమెన్ లెడ్ ఆర్గనైజేషన్స్కి మార్కెట్ యాక్సెస్, డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఒక ఎక్స్టర్నల్ డెవలప్డ్ మార్కెట్కి యాక్సెస్ లభిస్తుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ జరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ వాళ్ళు కండిషన్స్ పెడతారు కాబట్టి కండిషన్స్ ఫుల్ఫిల్ చేసే క్రమంలో మన దేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ రావడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఓకేనా? లేబర్ మార్కెట్లో కావచ్చు, ఐపీ ప్రొటెక్షన్ పరంగా కావచ్చు, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఆ స్ట్రిక్ట్ రూల్స్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఇక్కడ రిఫార్మ్స్ రావచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, భారతదేశం నుంచి విదేశాలకి ప్రాన్స్, మన రొయ్యలు ఉంటాయి చూడండి, ఎగుమతి అవుతూ ఉంటాయి, విదేశాలకు ఎగుమతి అయ్యేటప్పుడు, ఇప్పుడు అమెరికా మన దేశం నుంచి ప్రాన్స్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఉండడానికి ఆస్కారం లేదు, ఒప్పుకోదు, స్ట్రాంగ్ కండిషన్స్ పెడుతుంది, ఏమాత్రం యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఉన్నా నేను తీసుకోను అంటది, టెస్టులు చేస్తుంది. సో ఆ రొయ్యలకి మనం పెట్టే ఫీడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్లో కూడా పొరపాట్లు కూడా యాంటీబయాటిక్స్ ఉండకూడదు. ఇండియాలో, భారతదేశంలో మనకి మనకు అమ్మే రొయ్యలు, రొయ్యల పెంపకం ద్వారా వచ్చే వాటిలో యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఎందుకంటే వాటిని చనిపోకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు వాటికి ఇచ్చే ఫీడ్లో యాంటీబయాటిక్స్ కలిపేస్తారు, కానీ అమెరికాకి పంపించే దాంట్లో చెయ్యరు. సో ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఈ రకంగా అట్లీస్ట్ మామూలుగా మనం ఎప్పుడు చేసేలాగే చేస్తే అమెరికా తీసుకోదని తెలిసి దానికోసం ఆ క్వాలిటీని మన వాళ్ళు మెయింటైన్ చేయడం నేర్చుకుంటారు. రేపు పొద్దున్న ఇండియా కూడా ఎకనామికల్గా వృద్ధి చెందే కొద్దీ ఇండియాలో కూడా ఫుడ్ ప్రిఫరెన్స్ మారేటప్పుడు సో ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇండియన్ కన్స్యూమర్స్కి, ఇండియన్ మార్కెట్ కూడా అందుబాటులోకి తేవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో కండిషన్స్ పెట్టడం వల్ల చెడు కాదు, మంచే జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్. అయితే ఓవరాల్గా ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్షిప్ ఎలా ఉందనేది కూడా ఆర్టికల్లో రాశారు, ఒకసారి చూడండి. ఇండియాకి యుఎస్కి ట్రేడ్ రిలేషన్స్ గురించి, ఇప్పుడు జిఎస్పీ రెన్యువల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మాట్లాడేసాం, చాలా బెనిఫిట్స్ అంటే అమెరికాకి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇండియాకి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా దాన్ని రెన్యువల్ చేయాలి అనే ఆస్పెక్ట్ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. అయితే ఇండియా యుఎస్ ట్రేడ్ నెగోషియేషన్స్ ప్రజెంట్ ఏమో $200 బిలియన్ ట్రేడ్ నడుస్తుంది రెండింటి మధ్య, అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క ఓవరాల్ వాల్యూ అంతా $200 బిలియన్. జిఎస్పీ రెన్యువల్ జరిగితే మనం ఈ $200 బిలియన్ నుంచి ఇంకా మచ్ హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి ఆస్కారం అనేది జరుగుతుంది.
జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇట్ ఈస్ క్లియర్ దేర్ నీడ్స్ టు బి హయ్యర్ అంబిషన్ ఆన్ ట్రేడ్ ఇన్ ఆర్డర్ టు టేక్ ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఈవెన్ ఫర్దర్. ఇండియా యుఎస్ మధ్య ఉన్న రిలేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇద్దరి మధ్య బిజినెస్ కోఆపరేషన్ కూడా అదే లెవెల్లో పెరగాల్సిన అవసరం ఉంది అని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది స్టోరీ. Before the expiration of GSP program in 2020, negotiations between the Office of US Trade Representative and the Indian Ministry of Commerce and Industry had come close to sealing a wide-ranging deal. 2020లో ప్రోగ్రామ్ ఎక్స్పైర్ అవ్వడానికి ముందు రెండు దేశాల మధ్య నెగోషియేషన్స్ జరిగాయి. జరిగి ఆల్మోస్ట్ డీల్ క్లోజ్ చేసేంత వరకు వచ్చారు. అప్పుడు ఏమనుకున్నారంటే, ఎస్టిమేట్స్ ఎట్ ద టైమ్ సజెస్టెడ్ దట్ అన్ అన్ప్రెసిడెంటెడ్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా మైట్ కవర్ యాజ్ మచ్ యాజ్ $10 billion ఇన్ ట్రేడ్, ఇంక్లూడింగ్ మెడికల్ డివైసెస్, సెవెరల్ అగ్రికల్చరల్ కమోడిటీస్, కార్న్ బేస్డ్ ఎథనాల్ యూజ్డ్ ఫర్ ఫ్యూయల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక $10 billion అడిషనల్ ట్రేడ్ యాడ్ అవుతుందని భావించారు ఆ టైంలో. కానీ ఇండియా వెనకడుగు ఆ టైంలో అది మరి ఆ డీల్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. ద యుఎస్ అండ్ ఇండియా హ్యావ్ ఆల్రెడీ కమ్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఇన్ ది ట్రేడ్ రిలేషన్షిప్. ఇండియా యుఎస్ రెండు కూడా హ్యావ్ కమ్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఇన్ ది ట్రేడ్ రిలేషన్షిప్, అంటే చాలా దూరం వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ ట్రేడ్లో వాళ్ళకున్న అవైలబుల్ టూల్స్ లిమిటెడ్గా ఉన్నాయి. సో ఏం చేయాలి? ఈవెన్ దో చూడండి, ఇండియా హెస్ గాన్ ఇన్ టు ఓవర్ డ్రైవ్ ఇన్ నెగోషియేటింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ ఎ వైడర్ సర్కిల్ ఆఫ్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్, యూకే, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఆస్ట్రేలియా అండ్ ద యుఏఈ. ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ క్లియర్ దట్ ద యుఎస్ విల్ నాట్ నెగోషియేట్ ఎఫ్టీఎస్ విత్ ఎనీ కంట్రీ ఫర్ ద మూమెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడగొచ్చు, జిఎస్పీ మీదే ఎందుకు ఆధారపడాలి? ఇండియా అనేది ఎఫ్టీఏ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈతో మనం ఎఫ్టీఏ చేసుకున్నాం, యూకేతో చేసుకోబోతున్నాం, రీసెంట్గా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏతో చేసుకున్నాము. చాలా దేశాలతో సెపరేట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది ఇండియా చేసుకుంటుంది. ఎఫ్టీఎస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏంటి ఉపయోగము? మన దేశం నుంచి వాళ్ళ దేశానికి ఏమైనా పంపించినా, వాళ్ళ దేశం నుంచి మన దేశానికి ఏమైనా వచ్చినా వాటి మీద టారిఫ్స్ అనేవి తగ్గుతాయి. సో రెండు దేశాల మధ్య ఏమవుతుంది? ట్రేడ్ అనేది పెరుగుతుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో దే మెయింటైన్ సంథింగ్ కాల్డ్ నెగిటివ్ లిస్ట్. నెగిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇక్కడ యూఏఈ ఉంది. ఇండియాకి యూఏఈకి మధ్యలో 1,000 items రాకపోకలు అవుతాయి అనుకోండి, ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్. ఎఫ్టీఏ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ లిస్ట్ మెయింటైన్ చేస్తారు. లెట్సే వీటిలో 100 items ఈ ఎఫ్టీఏ అగ్రిమెంట్ బయట ఉన్నాయి అని చెప్తారు. అంటే ఈ 100 items ఎఫ్టీఏ అప్లై అవ్వదు. ఈ 100 కాకుండా మిగిలిన అన్ని ఐటమ్స్ పైన కూడా ఎఫ్టీఏ అప్లై అవుతుంది. సో అన్ని ఐటమ్స్ పైన కూడా టారిఫ్లు అనేవి బాగా తగ్గుతాయి. సో ఆ దేశంలో కన్స్యూమర్స్, ఈ దేశంలో కన్స్యూమర్స్ ఇద్దరూ బెనిఫిట్ పొందుతారు. రెండు దేశాల్లో ఉన్న బిజినెసెస్ బెనిఫిట్ పొందుతాయి. అందరికీ దీనివల్ల హెల్ప్ అవుతుంది. ఇలా ఎఫ్టీఏల ద్వారా కూడా మనం ట్రేడ్ పెంచుకోవచ్చు. కానీ ఇండియాకి యుఎస్కి మధ్యలో ఆ రకమైన ఎఫ్టీఏ చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏ దేశంతో కూడా మనం ఎఫ్టీఏలు సైన్ చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయింది. కాబట్టి ఇండియాతో డైరెక్ట్గా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూర్చొని ఎఫ్టీఏ చేసుకునే అవకాశం ఉందా అంటే లేదు. ఆ పాయింటే రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనకి జిఎస్పి కాకుండా వేరే మార్గాలు లేవా, ఆల్టర్నేటివ్స్ లేవా అంటే ఆల్టర్నేటివ్స్ లేనట్టే. ఎందుకంటే అట్ దిస్ పాయింట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ విల్లింగ్ టు సైన్ ఎనీ ఎఫ్టీఏ విత్ ఎనీ కంట్రీ. సో దెర్ ఆర్ సెవరల్ ట్రేడ్ డైలాగ్స్ బిట్వీన్ ద టూ, బట్ దీస్ ల్యాక్ ద లెవరేజ్ ఫర్ ఏ హార్డ్ నోస్ ట్రేడ్ నెగోషియేషన్ దట్ కెన్ షూట్ ఫర్ అంబీషియస్ రిజల్ట్స్. రెండు దేశాల మధ్య ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి, కానీ ఒక అంబీషియస్ రిజల్ట్స్ తీసుకొచ్చేంత లెవెల్లో అవి లేవు. సో జిఎస్పీ ఉంటేనే అది పాజిబుల్ అవుతుంది. ఆ లెవెల్లో ట్రేడ్ జరగడానికి ఆస్కారం ఉంది. డైరెక్ట్గా ఎఫ్టీఏ చేయడానికి స్కోపు అమెరికా ఒప్పుకోవట్లేదు. రెండు దేశాల ప్రైవేట్ సెక్టర్స్ కూడా టీమింగ్ అప్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హై ప్రొఫైల్ సెక్టర్స్ అక్రాస్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టు సెమీ కండక్టర్ ప్రొడక్షన్. బట్ దే ల్యాక్ ది స్టెబిలిటీ ఇన్ రెగ్యులేటరీ సర్టెనిటీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దట్ ఏ స్ట్రాంగ్ ఎన్ఫోర్సబుల్ ట్రేడ్ అగ్రిమెంట్ కెన్ బ్రింగ్. రెండు దేశాల్లో కూడా ప్రైవేట్ సెక్టర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు దేశాల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్గా ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రెగ్యులేటరీ సర్టెనిటీ అనేది లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే రూల్స్ ఎలా ఉన్నాయంటే మారిపోతున్నాయి. ఇప్పుడు ఇండియాకి యుఎస్కి మధ్యలో ఈరోజు జిఎస్పీ ఉంటుంది, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ రెన్యూవల్ చేస్తారో లేదో తెలియదు. ఈరోజు మీరు ఆలోచించండి అమ్మా, ఇమాజిన్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. నువ్వు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో పెట్టాలనుకుంటున్నావు, ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వస్తువులు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఈరోజు ఇండియాకి యుఎస్కి మధ్యలో జిఎస్పీ ఉంది, సో ఆ టారిఫ్ వేడు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, సేల్ అవుతుంది. రేపు పొద్దున జిఎస్పీ ఎక్స్పైర్ అయిపోతే
ఇక్కడ నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఏమవుతుంది? అమెరికా నుంచి ఎవడో కొనకపోతే వాళ్ళు టారిఫ్ వేసేస్తే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి భయాలు పడుతున్నాయి. అదే ఒక పాలసీ సర్టెనిటీ అనేది ఉంటే ఇండియా నుంచి ఏ వస్తువైనా సరే మేము చెప్పిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటిపైన మేము టారిఫ్లు వేయము, తగ్గిస్తాము, సో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, అక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయండి అనే ఎంకరేజ్మెంట్ అమెరికా నుంచి ఉంటే రెండు దేశాల్లో కూడా ఎస్పెషల్లీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. మీరు అడగొచ్చు సార్ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరుగుతాయని, మరి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువు వచ్చి దాంతో ప్రొడక్షన్ చేసేవాడు అమెరికాలో ఉండొచ్చు కదా, వాడికి ఇండియా నుంచి తక్కువ కాస్ట్ కదా వస్తుందంటే వాడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు, మరి ఇండియాతో ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయింది తక్కువ కాస్ట్కి రాదు అంటే వాడు చేయడు, అలాగే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందంటే మనాలు చేస్తారు లేకపోతే చేయరు. ఇదంతా జరగాలంటే ఏం కావాలి? పాలసీ సర్టెనిటీ, పాలసీస్ అంటే విధానాలు, ట్రేడ్ పాలసీ అనేది ఒక క్లారిటీ ఉండాలి, రేపు ఎలా ఉంటుందనే క్లారిటీ ఇన్వెస్టర్స్కి ఉండాలి, అప్పుడు జరుగుతుంది. సో దిస్ ఈజ్ వేర్ జిఎస్పీ షుడ్ కమ్ ఇన్ టు పిక్చర్. ఈచ్ సైడ్ వుడ్ హ్యావ్ మచ్ టు గెయిన్ త్రూ నెగోషియేషన్స్ ఆన్ ద ఇండియాస్ జిఎస్పీ బెనిఫిట్స్ వెన్ ద యుఎస్ కాంగ్రెస్ ఆస్ టు రెన్యూ ది ప్రోగ్రామ్. అక్కడ రెన్యూ చేస్తే ఇద్దరికీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇదమ్మా ఇక్కడ మొత్తానికి చెప్పింది. సో ఎఫ్టీఏస్ అనే వాళ్ళు చెయ్యము అని చెప్పి ముందే అంటున్నారు కాబట్టి వేరే ట్రేడ్ పాలసీ అనేది ఏది కూడా జిఎస్పీ కంటే పవర్ఫుల్ కాదు. ఎఫ్టీఏ చేసుకోగలిగితే మంచిదే, కానీ ఎఫ్టీఏకి స్కోప్ లేదు, ఎఫ్టీఏ వాళ్ళు చేయమంటున్నారు కాబట్టి వేరే ఆప్షన్ లేదు, కాబట్టి డైరెక్ట్గా జిఎస్పీ తప్పితే వేరే ఆపర్చునిటీ లేదు. సో డిపెండింగ్ అపాన్ వాట్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ద కాంగ్రెస్ ఇంక్లూడ్స్ ఇన్ ద ఫైనల్ రెన్యువల్ లెజిస్లేషన్, ఏ జిఎస్పీ నెగోషియేషన్ గుడ్ కవర్ ట్రేడ్ ఇన్ గుడ్స్ అండ్ సర్వీసెస్, ప్రొటెక్షన్స్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ లేబర్ రైట్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ చైల్డ్ లేబర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ ప్రొవిజన్స్ ఆన్ రెగ్యులేటరీ ప్రాక్టీస్ అండ్ అదర్ ఏరియాస్ రిలవెంట్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కాంగ్రెస్లో కొత్తగా మళ్ళీ చట్టం చేస్తే ఆ జిఎస్పీ రూల్స్లో ఏం పెట్టచ్చుంట, లేబర్ లాస్ పరంగా పెట్టాలి, ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంటల్ లాస్ మీరు ఎన్ఫోర్స్ చేస్తేనే మీ దగ్గరికి ఉంటామని చెప్పొచ్చు, అలాగే మంచి రెగ్యులేటరీ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నట్టుగా ప్రొవిజన్స్ పెట్టొచ్చు, ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించి బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి ఇంకొన్ని ఆస్పెక్ట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు, అలాగే ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ లేబర్ రైట్స్ ఫాలో అయిన వాళ్ళ దగ్గరే కొంటామని కూడా రూల్స్ పెట్టొచ్చు, చైల్డ్ లేబర్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, ఈ రూల్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన కంపెనీస్ దగ్గరే మేము కొంటామని అమెరికా పెట్టొచ్చు. దానివల్ల ఇండియాలో రిఫార్మ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల ఇండియాకి కూడా మంచిదే, అమెరికాకి కూడా మంచిదే. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి, యాజ్ ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కంటిన్యూస్ టు గ్రో అండ్ ద టూ కంట్రీస్ ప్లే క్రిటికల్ కొలాబరేటివ్ రోల్స్ ఇన్ ఇండో పెసిఫిక్, దే షుడ్ ఎయిమ్ మచ్ హయ్యర్ ఇన్ దే ట్రేడ్ రిలేషన్షిప్. GSP is not the full answer to comprehensively achieving this, but it would be a strong statement of their mutual desire to be on this path. Iddar madhya relation perugutu inka international ga collaborative rendu desalu kalipi important roles play chese kramamlo em em cheyal vallidru trade relationship ni inka paiki teeskelladaniki rendu desalu prayatnam cheyali. GSP tho mottham aipothunda ante avakapochu, కానీ రెండు దేశాలు ఆ పాత్రలో వెళ్తున్నాయి అని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ లాగానే పనిచేస్తుంది అని ఫైనల్గా ఇక్కడ కన్క్లూడ్ చేయడం అనేది జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఆర్టికల్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని నేను క్వశ్చన్ ఇచ్చాను. సో ఈ క్వశ్చన్ అనేది మీరు రాసి సబ్మిట్ చేస్తే నేను పేపర్ కరెక్షన్ చేస్తాను. ఎవరు ఈ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు, ఎవరెవరైతే ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి నాకు సబ్మిట్ చేయాలి. చేసినప్పుడు ఐ విల్ కరెక్ట్ ఇట్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ మై ఫీడ్బ్యాక్ అండ్ ఐ విల్ ఆల్సో గివ్ మై మోడల్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి నేను ఎలా అయితే రాస్తానో మోడల్ ఆన్సర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దానివల్ల మీరు ఎక్కడ రాశారు తప్పులు, ఇంకేం కరెక్ట్ చేసుకోవాలనే దానికి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలా డైలీ ఒక క్వశ్చన్, పేపర్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఉంది, మోడల్ ఆన్సర్ ఉంది. ఇవాళే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ 10,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 20,000కి ఈ ప్రోగ్రామ్ అనేది లభిస్తుంది. అండ్ ద కోర్స్ ఈజ్ ఆఫర్డ్ బై మీ డైరెక్ట్లీ అండ్ ఐ కెన్ కాల్ దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఇండివిజువల్ మెంటర్షిప్. ఇఫ్ సమ్మన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇండివిజువల్ మెంటర్షిప్ ఫ్రమ్ మీ, యూ కెన్ గో ఫర్ మై మెంటర్షిప్ ప్రోగ్రామ్. అండ్ దీంట్లో పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది, మీకు జాబ్ క్రాక్ చేసేంత వరకు, యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్, బాయ్.